చంద్రమోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్పాడు, నేను నీతివంతుణ్ణి, నిజాయితీవంతుణ్ణి, అయ్యో ఈ దేశం ఈ రాష్ట్రంలో అవినీతి పరులు ఎక్కువైపోతున్నారు అని బాధపడిపోయాడు. అనేక సందర్భాలు చెప్పినటువంటి మాట అన్ని పోగొట్టుకున్నా నాకు ఇల్లు తప్ప మరి ఏమీ లేదు అని చెప్పి చెప్పిన మాట్లాడు. అయితే ఈరోజు అటువంటి వ్యక్తి సింగపూరు, మలేషియా, హాంకాంగ్, బ్యాంకాక్లో వ్యాపార లావాదేవీలు ఏ విధంగా నిర్వహించగలిగాడు. ఈరోజు బహిరంగంలో మార్కెట్ విలువ దాదాపు ఇతర దేశాలు చూస్తే 100 కోట్లు ఉన్నాయంటే చంద్రమోహన్ రెడ్డి ఆస్తి విలువ నాకు తెలిసినంత వరకు దాదాపు 1000 కోట్ల రూపాయలు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు గోవర్ధన్ రెడ్డి గారికి ఏదైనా మెంటల్ హాస్పిటల్లో ఆయన ట్రీట్మెంట్ ఇప్పించండి. ఆయన నువ్వు సిబిఐ కాదు, మీ తాత చేత ఎంక్వైరీ చేయించుకో నా మీద. నేను ఇంకోటి చెప్తుండా, నీకు ఏమాత్రం విలువలు ఉంటే, ఏమాత్రం వ్యక్తిత్వం ఉంటే నువ్వు నా మీద ఆరోపణ చేశావు. నేను ఎవరిని కోరమంటే వాళ్ళని కోరతా నా మీద విచారణకి. మీ జగన్మోహన్ రెడ్డిని, మీ జగన్మోహన్ రెడ్డిని నీకు దమ్ము ఉంటే జగన్మోహన్ రెడ్డిని వైకాపా వాళ్ళ చేత ఎంక్వైరీ చేయించు మనం.